నేటి సమాజంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్యపు వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల సమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. శ్రీరామ డిజిటల్ న్యూస్, ప్రజా ఆయుధం. కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలంతా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని వేడుకున్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజున నాగవెల్లిపట్నం అగ్నిగుండాల ప్రవేశం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. గ్రామంలోని ఆడపడుచులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో బోనాలు వండి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. అలాగే ఆలయ ప్రాంగణంలో పంచవటి చెట్లు చుట్టూ ప్రదక్షిణలు చేసి తమ కోరికలు నెరవేరాలని మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. సంక్రాంతి పండుగ రోజున మొదలైన ఈ ఉత్సవాలు వారం రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలిగేడు ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్ రావు మల్లికార్జున స్వామి ఆలయానికి వెండి ప్రమిదలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్ రావు, సింగిల్ విండో చైర్మన్ గోపు విజయభాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నల్లా మనోహర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ మహిపాల్ రెడ్డి, ఆలయ డైరెక్టర్లు, గ్రామ పెద్దలు, భక్తులు పలువురు పాల్గొన్నారు. ప్రయాణాన్ని
ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వస్తాం. మాకు ఈ దేవుణ్ణి మేము నమ్ముకుంటాం. కోణాలకు సంబంధించిన అన్ని తీసుకొచ్చుకొని ఇక్కడే కోణం వండుకొని శ్రీశైలం మల్లన్న స్వామికి చెల్లించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మహారాష్ట్ర నుంచి వెళ్ళి పరిసర ప్రాంత గ్రామాల నుంచి వెళ్ళి సుల్తానాబాద్ ఎలియడు మండల శుక్రాయణ మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం అనేది మరి దేవాలయానికి రావడం అనేది ఆనవాయితీ. ఇక్కడ మల్లికార్జున స్వామి లేవన్న ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈసారి మూడో రోజు స్టార్ట్ అయిన కరోనా కూడా ఒక దీంతో అంతం కావాలని చెప్పి ఆ మల్లికార్జున స్వామి వేడుకుంటూ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ కోరికలు కోరుకొని మరి ఆ భగవంతుని ఆశీస్సులు పొంది చాలా వరకు మరి మనం ఏదైతే రెగ్యులర్గా మనం దైనందిన జీవితంలో బ్రతకడానికి ఏదైతే మంచి వర్షాలు మంచి పాడి పంటలు మరి అందరికీ ఆరోగ్యం అందరికీ అష్టైశ్వర్యాల భగవంతుడు మల్లికార్జున స్వామి ఇవ్వాలని కోరుకుంటూ ఎల్లవ తల్లికి బోనం సమర్పించడం మరియు అగ్నిగుండాల ప్రవేశం మరియు నాగవల్లిపట్నం స్వామివారికి బోనం చేసి సమర్పించడం గత 40-50 సంవత్సరాల నుండి మా పూర్వీకుల నుండి ఇది ఇలాగే జరుగుతుంది. మేము కూడా కొనసాగిస్తున్నాం. స్వామివారు అందరినీ చల్లగా చూస్తాడు. మా గ్రామంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుండి వచ్చి బోనాలు చేసుకొని మరియు వాళ్ళ మా ఊరు నుంచి ఆడబిడ్డలు ఏ ఊరికి వెళ్ళినా కూడా వాళ్ళు వచ్చి సాంప్రదాయ ప్రకారంగా ఇక్కడ బోనం చేసి చెల్లించుకొని ముక్కులు పెట్టుకొని వెళ్తారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం నూతన ఈవోగా సదయ్య బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం జోన్ వ్యవస్థ ద్వారా బదిలీలు నిర్వహించగా బదిలీలో భాగంగా ఓదెల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఈవోగా విధులు నిర్వహిస్తున్న రాజేంద్ర బదిలీపై వరంగల్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏసీ కార్యాలయానికి వెళ్లగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సదయ్య నిర్మల్ జిల్లా శ్రీ కాల్వ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుండి బదిలీపై వచ్చి ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఈవో సదయ్యను ఆలయ సిబ్బంది ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ ప్రజలకు త్రాగునీరు సరఫరా చేసే మెయిన్ పైప్ లైన్ వాల్ దగ్గర గత కొద్ది రోజులుగా లీకేజ్ అవుతుందని గమనించి మున్సిపల్ కమిషనర్కు సమాచారం అందించారు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గొట్టం మల్లయ్య. తక్షణమే మున్సిపల్ కమిషనర్ స్పందించి వాటర్ సప్లై సిబ్బందిని పంపించి దగ్గర ఉండి దాదాపు 4 గంటలు శ్రమించి రిపేర్ చేయించారు కోఆప్షన్ సభ్యుడు గొట్టం మల్లయ్య. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్కు చైర్మన్కు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు గొట్టం లక్ష్మీ మల్లయ్య 9వ వార్డు కౌన్సిలర్. Thank you.